ధర్మానికి ఒక న్యాయం మోపితేవికి మరో న్యాయమా అని ఆయన అనుచరులు సిబిఐ కోర్టు దగ్గర ఆందోళన చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శర్మను అడిగి తెలుసుకుందాం. శర్మ, మోపితేవి అనుచరుల ఆందోళనకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? వ్యాన్ పిక్ పై జరిగిన అక్రమాలకు సంబంధించి సిబిఐ కోర్టుకు సమర్పించిన చార్జ్షీట్ లో మాజీ మంత్రి మోపితేవి వెంకటరమణ అలాగే ప్రస్తుత మంత్రిగా ఉన్న ధర్మాన ప్రసాదరావు ఇవాళ కోర్టుకు హాజరయ్యారు. కోర్టులో ఆ వ్యవహారం పూర్తయిన తర్వాత వాళ్ళందరూ ఇద్దరు కూడా వెళ్లిపోయారు. ఒకరిని చెంచల్ కూడా జైలుకు తరలించారు. ధర్మాన ప్రసాదరావు ఆయన ఉంటున్న నివాసం మినిస్టర్ క్వార్టర్స్ కి ఆయన వెళ్లిపోయారు. ఆ తర్వాత మోపిదేవి అనుచరులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి కోర్టుకు వచ్చారు. కోర్టు నుంచి మోపిదేవి వెంకటరమణ వెళ్లిన తర్వాత కొంతసేపు కోర్టు ముందు ఆందోళన నిర్వహించారు. ఇద్దరు మంత్రులు కూడా ప్లాన్ పిక్ కు సంబంధించి నిమ్మగడ్డ ప్రసాద్ కు అనుకూలంగా వ్యవహరించారంటూ సిబిఐ అభియోగం మోపింది. కాబట్టి ఇద్దరు కూడా అప్పుడు ఒకరు రెవెన్యూ మంత్రిగా, ఒకరు మౌలిక సదుపాయాలు పెట్టుబడుల మంత్రిగా వ్యవహరించారు. ఒకరికి ఒక న్యాయం, మరొకరికి మరో న్యాయం అంటూ కూడా వాళ్ళు ఆందోళనకు దిగారు. ఎందుకంటే మోపిదేవి వెంకటరమణను మాత్రమే ఈ కేసులో అరెస్టు చేశారు. ధర్మాన ప్రసాద్ రావును కేవలం చార్జ్షీట్ లో నిందితునిగా మాత్రమే పేర్కొని అతన్ని మాత్రం అరెస్టు చేయలేదు. ఇద్దరు మంత్రుల విషయంలో ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని అవలంబించింది అంటూ వాళ్ళందరూ కూడా కొద్దిసేపు నినాదాలు చేసి మీడియాతో కూడా మాట్లాడారు. ధర్మాన విషయంలో ప్రభుత్వం పక్షపాత ధోరణిని అవలంబించింది. మోపిదేవి విషయంలో మాత్రం పూర్తిగా ఆయన ఒక బీసీ కులానికి చెందిన వ్యక్తి కాబట్టి ఆయన విషయంలో మరొక రకంగా వ్యవహరించిందంటూ వాళ్ళందరూ కూడా ఆందోళన చేశారు. పోలీసులు వాళ్ళను అక్కడి నుంచి పక్కకు తప్పించడంతో కొంత పరిస్థితి మాత్రం శాంతపరిచారు. ఆ తర్వాత వాళ్ళు ఒకటే చెప్తున్నది ఏంటంటే మోపిదేవి విషయంలో ప్రభుత్వం కొంత నిర్లక్ష్య వ్యవహారంగానే, ధోరణిగానే వ్యవహరించడం వల్ల ఆయనకు జైలు గతి పట్టింది అనేటువంటి విషయాన్ని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పుకొచ్చారు. యామిని రైట్ శర్మ, నేను పూర్తిగా మేమందరం కూడా ముక్తకాండంతో వ్యతిరేకిస్తున్నాం. అతి త్వరలోనే మోపిదేవి వెంకటరమణ నిర్దేశంగా బయటకు వస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ప్రజలందరూ రెండు భాగాలకు సంబంధించి పోర్ట్స్ కేబినెట్ నిర్ణయాన్ని పూర్తిగా గౌరవించి అమలు పరిచారు. ఇందులో మోపిదేవి వెంకటరమణ చేసిన తప్పు ఎలాంటిది మాత్రం కూడా లేదు. ఒక మంత్రిని బయటకు వదిలే పక్షపాతంగా ఒక మంత్రి లోపల పెట్టడానికి తీవ్రంగా ఖండిస్తున్నాం. త్వరలోనే మంత్రి మోపిదేవి వెంకటరమణ బెయిల్ మీద బయటకు వస్తామని చెప్పి ఆశిస్తున్నాం. ఒక బీసీ మంత్రి బలహీన వర్గాలు చెందిన వాడు కాబట్టి ఈ రోజున ప్రభుత్వం మంత్రిని ఇబ్బంది పెట్టడం గురించి దీన్ని పూర్తిగా మేమందరం కూడా ముక్తఖండంతో వ్యతిరేకిస్తున్నాం. అతి త్వరలోనే మోపిదేవి వెంకటరమణ నిర్దేశంగా బయటకు వస్తారని చెప్పి ఆశిస్తున్నాం.